नमस्कार मीलो चालमंदी असली दशम भागमेंटी प्रती नेला क्रमं तप्पकुंडा ई विश्वासुलु 10% वाळ्ळ जीतंलो एट्ला इस्तारंडी अंत ईजीगा अनि चालमंदिकी मीकु चालमंदिकी ई प्रश्न उंदी सो दीनि गुरिंची मीकु पूर्ति अवगाहन कावडानिकी नेनु मल्लय्य अने ओक व्यक्ति ओक जीवित अनुभवालनु उपयोगिंची ओक प्रेजेंटेशन चेशानु మీరు ఇదంతా చూస్తే అసలు ఈ ఏమీ తెలియని ఒక మల్లయ్య లాంటి వ్యక్తి చర్చిలో అడుగుపెట్టి ఏ విధంగా తన జీవితాంతం ఈ 10% ఇస్తూ తాను పీదవాడైపోయి కూడా పాస్టర్ని చర్చి బిజినెస్ ఓనర్ని గొప్పవాళ్ళు చేస్తాడన్నది మీరు ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకోవచ్చు సరే చూద్దామా దశమ భాగము చర్చి బిజినెస్ యొక్క చక్ర వ్యూహం దీని గురించి మీకు పూర్తి అవగాహన కలగాలంటే మల్లయ్య అనే ఒక వ్యక్తిని తీసుకుని మనం ఆయన యొక్క జీవిత అనుభవాలను చూద్దాం ఇవన్నీ మీరు చూస్తే అసలు ఈ దశమ భాగము అంటే ఏంటి దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు దీని కలెక్ట్ చేయడానికి చర్చ్ పాస్టర్లు ఎట్లాంటి మైండ్ గేమ్స్ మనుషుల మీద వాడతారు అన్నది మీకు పూర్తి అవగాహన కలుగుతుంది కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే మన మల్లయ్యది ఒక హిందూ కుటుంబం ఇద్దరు పిల్లలతో ఈ భార్యాభర్తలు సుభిక్షంగా జీవితం సాగిస్తున్నారు మల్లయ్యకి ఒక చిన్న ఉద్యోగం ఆ ఉద్యోగంలో ఆయనకి నెలకి 15,000 జీతం ఈ 15,000 జీతాన్ని వాళ్ళు చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకుని ఆ డబ్బులతో వాళ్ళ ఇంటద్ద వాళ్ళ స్కూలు పిల్లలకి స్కూల్ ఫీజు వాళ్ళ తిండి ఖర్చులు వాళ్ళకి ఆయనకి ఉద్యోగానికి వెళ్ళటానికి బస్సు ఖర్చులు ఊర్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి కొంత పంపించే కొన్ని డబ్బులు ఇవన్నీ ఆ 15,000లోనే వాళ్ళు సర్దుకుని ఒక 13,000 రూపాయలు వాళ్ళ నెలకి వాళ్ళకి ఖర్చు సో ఆ 13,000 రూపాయలు ఖర్చు అయినాక వీళ్ళిద్దరూ చాలా పొదుపుగా సంసారం నడుపుకునే దంపతులు కాబట్టి మన మల్లయ్య నెలకి ఒక 2,000 రూపాయలు వెనకేసుకోగలిగే స్తోమత ఉన్న వ్యక్తి ఈ విధంగా సుభిక్షంగా బతుకుతున్న మల్లయ్య ఆయన కుటుంబంలో ఒక చిన్న అలజడి ఒక చిన్న సమస్య ఏర్పడింది ఈ సమస్య గుండా వెళ్తున్నాడని మన మల్లయ్య పక్కింట్లో ఉన్న రాబర్ట్ గారు పసిగట్టారు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాబర్ట్ గారు అదును చూసుకుని మన మల్లయ్య దగ్గరికి వచ్చి బాబు మీరు మీ కుటుంబము చర్చికి వస్తే మీకున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి అని మన మల్లయ్యని ఆయన చర్చికి ఆహ్వానించారు అంతే సంగతి ఈ విధంగా చర్చికి వెళ్ళిన మన మల్లయ్య ఒక 6 నెలల్లో పూర్తిగా క్రైస్తవుడిగా మారిపోయాడు ఆయన కుటుంబం మొత్తం క్రైస్తవులుగా మారిపోయారు ఇప్పుడు మన మల్లయ్య క్రైస్తవ మత పారవశ్యంలో పరమానంద భక్తుడై మునిగి తేలుతున్నాడు మన మల్లయ్యకు ఈ పారవశ్యం రావడానికి కారణం ఏంటి చాలా సింపుల్ మన మల్లయ్యకు పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు ఓ పరలోకంలో టికెట్ నిర్ధారణ అయిందా అదెల్లా అది చాలా సింపుల్ మన మల్లయ్య యేసు ప్రభు అనే దేవుణ్ణి తన వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించి రక్షణ వాగ్దానం పొందాడు దానివల్ల ఇప్పుడు ఆయనకి పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అయింది ఈ రక్షణ వాగ్దానం పొందడానికి మల్లయ్య ఏమైనా చేశారా ఓ చేశాడే పరిశుద్ధాత్మ చేసిన పని వలన మన మల్లయ్య పశ్చాత్తాపపడి తన పాపాలను ఒప్పుకున్నాడు ఏంటి అసలు మన మల్లయ్య పాపిగా ఎలా మారాడు అదండి సంగతి అమాయకంగా తన స్నేహితుడితో చర్చికి వెళ్ళిన మన మల్లయ్య ఇప్పుడు చర్చి బోన్లో నిలబడి పాస్టర్లు చెప్పిన మాటలు విని పాపిగా మారాడు మన మల్లయ్య పాపిగా మారడం వల్ల నష్టం అంటారా అండి కానే కాదు ఎందుకంటే ఇప్పుడు మన మల్లయ్యకి పరలోకానికి వెళ్ళటానికి టికెట్ దొరికింది అది కాకుండా ఇప్పుడు మల్లయ్య పిల్లలు చక్కగా ఇంగ్లీష్లో చర్చి పాటలన్నీ పాడడం నేర్చుకుంటారు ఆలస్యం ఎందుకండి మనము ఇప్పుడు మన మల్లయ్య ఆయన కుటుంబం ఎంత వినసొంపుగా పాటలు పాడుతున్నారో ఇంగ్లీష్లో అది కూడా విన్నామా Awesome.
మన మల్లయ్య పాస్టర్ గారికి బాగా దగ్గర అయ్యాడు. సో ఒకరోజు మన మల్లయ్యకి మన పాస్టర్కి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఈ పాస్టర్ గారు మన మల్లయ్యని పిలిచి, ఏమయ్యా మల్లయ్య, దేవుడు నీకెన్నో మేలు చేశాడు కదా, అన్ని జనుల నుండి యేసు నిన్ను ఎంచుకుని రక్షించాడయ్యా, నీవు పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా, ఇంత చేసిన యేసు ప్రభుకి మల్లయ్య నువ్వు నమ్మకంగా ఉంటున్నావా అని మన పాస్టర్ అయ్య గారు మన మల్లయ్యను అడిగారు. ఈ ప్రశ్న విన్న మన మల్లయ్య వెంటనే సమాధానం మొదలుపెట్టాడు. ఓ పాస్టర్ అయ్య గారు, నేను నా కుటుంబం కూడా దేవుడికి చాలా నమ్మకంగా ఉంటున్నామండి. మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసిపడేశాం. నా భార్య నుదుటి మీద బొట్టు, మెడలో మంగళసూత్రం అన్నీ తీయించేశాను. ఇంకా అసలు మా హిందూ స్నేహితులు కానీ బంధువులు కానీ మా ఇళ్ల వైపు రానివ్వము, మేము కూడా వాళ్ళ ఇళ్ల వైపు వెళ్ళము. ఆ హిందువులతో మా సంబంధాలన్నీ మేము తెగ్గట్టుకున్నామండి. దేవునికి నమ్మకంగా ఉంటున్నాను పాస్టర్ గారు అని మన మల్లయ్య చెప్పడం మొదలుపెట్టాడు. పాస్టర్ గారు సంబరపడటం చూసిన మన మల్లయ్య తన జేబులోంచి తన ఫోన్ బయటికి తీసి ఓ రెండు ఫోటోలు పాస్టర్ గారికి చూపించాడు. ఏంటయ్యా ఈ ఫోటోలు అని పాస్టర్ గారు అడగగానే మన మల్లయ్య ముసిముసి నవ్వులతో, ఇదోండి పాస్టర్ గారు, మేము పగలగొట్టిన విగ్రహాలు మీకు చూపిద్దామనే నా ఫోన్లో పెట్టుకున్నాను అని పాస్టర్ గారికి ఈ రెండు ఫోటోలు చూపించాడు. ఈ విధంగా భక్తిలో బలపడుతున్న మన మల్లయ్యను చూసి పాదిరి గారు ఎంతో సంతోషపడ్డాడు. మల్లయ్య, దేవునికి స్తోత్రం, ఎంత భక్తి నేర్చుకున్నావయ్యా, నీ గురించి దేవుడు నాకు ఎంతో మనసులో భారం పెట్టాడు, నీకు ఇంకా చాలా లోతైన విషయాలు భక్తిలో నేర్పించాలి. ఒకసారి బైబిల్ తెరిచి మలాకీ 3:8-10 వరకు గట్టిగా చదువయ్యా. మన మల్లయ్య మహా ఉత్సాహంతో బైబిల్ తెరిచి చదవడం మొదలుపెట్టాడు. సో ఇందులో ఏముందంటే చూద్దాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులకు తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది విన్న మన మల్లయ్య ఎంతో మదనపడ్డాడు. సిగ్గుతో తల వంచుకుని, పాస్టర్ అయ్య గారు, నేను దేవుని సొమ్మే దొంగిలిస్తున్నానని ఇంతవరకు తెలియక అంధకారంలో ఉండిపోయానయ్యా. మీరు నాకు ఈ విషయాలు నేర్పించినందుకు చాలా సంతోషం, చాలా వందనాలు. ఈ విధంగా నేను దశభాగం ఇస్తే దేవుడు మా కుటుంబాన్ని అంతలా ఆశీర్వదిస్తాడని మీరు నాకు నేర్పినందుకు చాలా వందనాలు అయ్యగారు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయన సైకిల్లో వెళుతూ ఉండగా ఆయనకి మనసులో ఒక ప్రతి ఆదివారము చర్చిలో పాడే ఒక పాట ఆయన మనసులో మెదలడం మొదలైంది. ఆ పాట ఏంటో మనం కూడా విందామా? నీ ధనమో నీ ధనమో ప్రభుయే సుదే, నీ దశమాపాగమునియ వెనుదీతువా వెనుదీతువా, ధరలోన ధన ధాన్యములని యగా కరుణించి కాపాడి రక్షే పగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతు, వాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామ బును గడువేల ప్రభుకీయను కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు బలియాయని పాపములకేసువే, చెలువాంగ ప్రభుకీయ చింతి
మల్లయ్య ఇంటికి వెళ్ళగానే తన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి పాస్టర్ గారు చెప్పిన గొప్ప ఈ గొప్ప ఆత్మీయ సత్యం, మనం దశం భాగం ఇవ్వడం వల్ల దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు, ఇక నుంచి మనం దశం భాగం ఇవ్వాలి అనే సత్యాన్ని తన భార్యకి పిల్లలకి చాలా కుతూహలంగా మన మల్లయ్య చెప్పారు. ఇది వింటున్న మల్లయ్య భార్య కొంచెం ముఖం మార్చుకుంది. అది గమనించిన మన మల్లయ్య, ఏంటమ్మా నీ ముఖంలో కొంచెం ఏదో తేడాగా కనిపిస్తుంది అని అడిగితే, ఆ మల్లయ్య భార్య ఎప్పుడూ తన భర్తకి ఎదురు చెప్పని ఆవిడ గబుక్కున, ఇదేంటండి మనకిద్దరు పిల్లలున్నారు, మనదే చిన్న జీతం, ఈ జీతంలో మనం పదో భాగం అంటే మీరు చెప్పినట్టు 1500 ఇవ్వాలా, 1500 ఇస్తే మనకు ఒక 500 మిగులుతాయి, సడన్గా మనకి ఏమన్నా ఒక పెద్ద ఖర్చు వస్తుంది, మన పిల్లలకి చదువు ఉంది, ఇంట్లో ఆడపిల్ల ఉంది, ఆ పిల్లకి మనం పెళ్లి చేసే బాధ్యత ఉంది, మరి అవన్నీ మనం ఆలోచించకుండా ఇప్పుడు 1500 ఇప్పటి నుంచి మనం నెలలో ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి అని కొంచెం మల్లయ్యని నిలదీసింది. మల్లయ్యకి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటమ్మా మనకి దేవుడు లేడా, దేవుడు చూసుకుంటాడు ఇవన్నీ అని మల్లయ్య విసుక్కుని ప్రార్థన చేసేసి తను తన పిల్లలందరూ ఆ రోజు రాత్రికి నిద్రపోయారు. మల్లయ్య తన భార్య నోరు మూయించినా ఆ రాత్రంతా తన మనసులో ఎన్నో ప్రశ్నలు. తన భార్య చెప్పే దాంట్లో నిజం ఉంది కదా, తన భయాలు నిజమే కదా, అయినా దైవజనులు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు బైబిల్లో ఉన్నది చెప్పారు, బైబిల్లో ఉన్నది మన చర్చి పెద్దలు మన పాస్టర్లకు నేర్పించారు, మరి ఈ పాస్టర్ గారు చెప్పింది కూడా దైవవాక్యము, దైవవాక్యం వినటానికి మనకేంటి అభ్యంతరము, ఇలా పలు విధాలుగా రాత్రంతా ఆలోచించి ఎప్పుడో కొట్టుకుని కొట్టుకుని మల్లయ్య నిద్రపోయాడు. తెల్లారి నిద్రలేసేసరికి మల్లయ్య భార్య ముఖం ఇంకా వాడిపోయే ఉంది. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండే తన భార్య చిన్నబుచ్చుకుని ఉండడం చూసి మల్లయ్యకు కొంచెం మనసులో బాధ కలిగింది. సరే మళ్ళీ మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు ఇంకోసారి మాట్లాడదామని నిశ్చయించుకుని మల్లయ్య ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్ నుంచి వచ్చేదారిలో మల్లయ్య మళ్ళీ మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. మన పాస్టర్ అయ్యకి మల్లయ్య వచ్చేటప్పుడే అర్థమైంది ఎందుకు వస్తున్నాడు అని. ఎందుకంటే మన పాస్టర్కి ఇవన్నీ బాగా అనుభవం. ఎప్పుడైతే దశం భాగం ఇవ్వండి అని తన సంఘస్థులకు చెప్తారో, ఇట్లా కుటుంబాల్లో ముందు వెనక అలజడి ఉంటుందనా అన్నది మన పాస్టర్కి మంచి అనుభవం. సో ఈ మల్లయ్య లోపలికి రాకముందే మన పాస్టర్కి ఈ మల్లయ్య ఎందుకు వస్తున్నాడన్న విషయం తెలిసింది. లోపలికి రాగానే మల్లయ్య తలదించుకుని, అయ్యగారు మీకు ఒక విషయం చెప్పాలి, నా భార్య కొంచెం తటపటాయిస్తుందండి మీరు చెప్పిన సలహాకి అనగానే మన పాస్టర్ గారు చాలా ప్రేమగల స్వరంతో, మల్లయ్య బైబిల్లో ఏమి రాసిందో తెలుసా, భార్య బలహీనమైన ఘటం, ఆవిడను కూడా విశ్వాసంలో ముందుకు లాగడం మన బాధ్యతయ్యా, ఇది మన దేవుడిచ్చిన వాక్యం, ఇది నేను చెప్పింది కాదు, ఇది దేవుడిచ్చిన వాక్యం అయ్యా, సో మీ భార్య కొంచెం కష్టపడినా దేవుని చిత్తం నెరవేర్చడంలో మీరు ఇద్దరూ గట్టిగా ఉంటే మీ కుటుంబం దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు పొందుతారని పాస్టర్ గారు మన మల్లయ్యను వారించి ఇంటికి పంపించారు. ఈ విధంగా పాస్టర్ గారు ధైర్యం చెప్పగానే మన మల్లయ్యకు ఇక ఎటువంటి సంశయం కానీ ఎటువంటి వెనుకంజ కానీ లేదు. ఇక తన భార్యకి ఇష్టమైనా లేకపోయినా తన కుటుంబానికి మంచిది కనుక వచ్చే నెల నుంచి తప్పకుండా దశం భాగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక మన మల్లయ్య ప్రతి నెల చర్చ్ చందా సంచిలో 1500 వేయటం మొదలుపెట్టాడు. మన చర్చ్ బిజినెస్ ఓనర్స్కి, మన పాస్టర్స్కి, ఇప్పుడు మల్లయ్య కుటుంబం దగ్గర నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా 1500 రూపాయలు జప్తి అవుతున్నాయి. ఇప్పుడు మన మల్లయ్య దశం భాగము క్రమం తప్పకుండా ఇస్తున్నాడు కాబట్టి విశ్వాసంలో చాలా మెట్లెక్కాడు.
దానివల్ల ఆయనకి ఆయన కుటుంబానికి పరలోకంలో మళ్ళీ టికెట్ రీకన్ఫర్మ్ అయింది, మళ్ళీ ధృవీకరించబడింది. సరే, మల్లయ్య యొక్క ఆయన కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం చాలా బలిష్టంగా అయింది. ఇప్పుడు ఆయన ఆర్థిక జీవితం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఆయన హిందువుగా ఉన్నప్పుడు మల్లయ్య కుటుంబానికి నెలకి 2000 మిగిలాయి. ఇప్పుడు క్రైస్తవుడిగా మారినాక 1500 చర్చికి దశం భాగంగా ఇస్తున్నాడు కాబట్టి 500 రూపాయలే మిగిలాయి. అంటే మన మల్లయ్యకు నెలకి కష్టపడి సంపాదించిన డబ్బుల్లో 1 వంతు మల్లయ్యకి మిగిలితే 3 వంతులు చర్చికి, చర్చ్ బిజినెస్కి, చర్చిలో ఉన్న మన పాస్టర్లకి ముడుతున్నాయి. మల్లయ్య ఇచ్చే దశం భాగము 10% అంటారా? కాదు కాదు, ఇది మల్లయ్య కుటుంబానికి తను నెలంతా కష్టపడి పనిచేస్తే మిగిలే డబ్బుల్లో 75%. ఈ విధంగా రోజులు గడిచిపోతుండగా మల్లయ్య కుటుంబంలో ఇంకో పెద్ద అలజడి. ఆయన కుమారుడికి ఒక పెద్ద అనారోగ్యం వచ్చి ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలో చేర్చడంతో ఖర్చులు బాగా ఎక్కువయ్యి మన మల్లయ్య అంతకుముందు హిందువుడుగా ఉన్నప్పుడు దాచుకున్న డబ్బులు, ఇప్పుడు దాచుకుంటున్న కొన్ని డబ్బులు మొత్తం నిండుకున్నాయి. మల్లయ్య పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడు. ఒకరోజు చర్చి పాస్టర్ దగ్గరికి వెళ్ళి తన కష్టాలు చెప్పుకున్నాడు. చర్చి పాస్టరు మన మల్లయ్యకి సహాయం చేస్తాడేమో అని ఒక ఆశ మన మల్లయ్యకు ఉండింది. కానీ ఈ పాస్టర్లకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదు కదండి. చక్కగా ఒక కొబ్బరి నూనె డబ్బా ఇచ్చి, ప్రతిరోజు మీ అబ్బాయికి నూనె రాసి ప్రార్థన చేయమని మన పాస్టర్ గారు మల్లయ్యకి చక్కని సలహా ఇచ్చాడు. మన మల్లయ్య భార్య రాధమ్మకు అనారోగ్యంగా ఉన్న తన కొడుకుని, డబ్బుల కోసం కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న తన భర్తను చూసి ఎంతో బాధ కలిగింది. 3 సంవత్సరాలలో వాళ్ళ జీవితం ఎంతగా మారిపోయింది. ఎంతో అన్యోన్యంగా సంతోషంగా బతికే ఆ సంసారం ఈరోజు ఈ విధంగా అవుతుందని తను ఏనాడూ ఊహించలేదు. తన కూతురికి వయసు వచ్చింది కనుక ఒక నగ చేయిద్దామని కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నది మొత్తం ఆసుపత్రి ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఎటువైపు చూసినా సహాయం వచ్చే పరిస్థితే కనిపించట్లేదు. మన మల్లయ్య భార్య రాధమ్మ వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. ఈ విధంగా మతం మారిన వాళ్ళ అల్లుడు కూతురు వాళ్ళకి చాలా దూరమయ్యారు. ఈ విధంగా దూరం అవ్వటానికి కారణం ఏంటి అన్నది మన రాధమ్మ తల్లిదండ్రులకి అంతే పట్టలేదు. పాపం ఈ పిచ్చి తల్లిదండ్రులకి వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు ఇప్పుడు కొత్త దేవుడి దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నారన్న విషయం తెలియనే లేదు. సరే, మన రాధమ్మ తల్లిదండ్రులకు తెలియలేదు, కానీ మనకి తెలుసు. ఎందుకంటే ఈ రోజున రాధమ్మ కూతురు అల్లుడు వాళ్ళకి దూరం అవ్వటానికి కారణము వాళ్ళు నమ్మే ఆ దేవుడు చెప్పిన మాటలు. ఆ దేవుడు ఎవరో కాదండోయ్, మన యేసుప్రభు. మత్తయి సువార్త 10:34-35 అదే మన యేసుప్రభు చెప్పిన మాటలు. నేను భూమి మీదకు సమాధానము పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఇది యేసుప్రభు చెప్పిన మాటలండి. అంటే ఈరోజు మన రాధమ్మ కూతురు అల్లుడు ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు దూరం అవ్వటానికి ఎవరో కారణం కాదండి, మన యేసయ్యే కారణం. రాకపోకలు తక్కువైనా మన రాధమ్మ తల్లిదండ్రులు వాళ్ళ కూతురి యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంటారు. మనవడికి ఆరోగ్యం బాగాలేదని తెలియగానే తల్లడిల్లిపోయిన ఈ అమ్మమ్మ తాతయ్యలు ఒకేసారి బయలుదేరి మనవడున్న ఆసుపత్రికే వచ్చి చేరారు. హాస్పిటల్లో వాళ్ళ అమ్మా నాన్న చూడగానే మన రాధమ్మకి దుఃఖం తెంచుకొచ్చింది. నిస్సహాయ స్థితిలో పడుకుని ఉన్న వాళ్ళ మనవణ్ణి, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న వాళ్ళ కూతుర్ని చూసేసరికి ఈ వృద్ధ తల్లిదండ్రులకి గుండె పగిలినట్టయింది. రాధమ్మ తల్లి ఎప్పుడూ ఆమె దగ్గర కొంచెం విభూతి పెట్టుకుంటుంది.
మనవడికి ఇది రాద్దామని ఆ పొట్ల నెమ్మదిగా తెరిసి పెట్టేలోపు మల్లయ్య ఎక్కడి నుంచో హడావుడిగా వచ్చాడు. ఈ విభూది పెట్టడానికి రెడీ అవుతున్న వాళ్ళ అత్తగారిని చూసి మల్లయ్యకు విపరీతమైన కోపం వచ్చింది. వాళ్ళని విసుక్కుని, ఇట్లాంటి పనులు చేయడానికి మీరు ఇక్కడికి రావక్కర్లేదు అని గట్టిగా గద్దిచ్చేసరికి వీళ్ళకి ఏం చేయాలో తోచక, సరే అయ్యా మేము వెళ్ళొస్తాము అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బయలుదేరి బయటకు వచ్చేశారు. ఎంతో మంగళప్రదంగా సుమంగళిగా ఉండే వాళ్ళ కూతురు ఈరోజు ఒక చేతికి గాజులు కానీ, నుదుటి మీద బొట్టు కానీ, మెడలో మంగళసూత్రం కూడా లేకుండా చూడడమే ఈ తల్లిదండ్రికి ఎంతో విషాదకరం. అదే కాకుండా ఈరోజు ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ కూతురికి సహాయం చేయడానికి కూడా వాళ్ళ వల్ల కావట్లేదని ఈ తల్లిదండ్రులు భోరుమని ఏడుస్తూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. రాధమ్మ తల్లిదండ్రులు వెళ్ళిపోయిన కొంచెంసేపటికే ఎక్కడి నుంచో ఆ పాస్టర్ గారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ పాస్టర్ గారికి ఆసుపత్రుల చుట్టూ తిరిగి రోగుల మధ్య సేవ చేయటం అనే ఒక అలవాటు ఉంది. మరి ఆ విధంగా వచ్చాడో లేకపోతే మల్లయ్య కొడుకుని చూడటానికి వచ్చాడో మనకు తెలియదు. కానీ హఠాత్తుగా పాదిరి గారు అక్కడ కనిపించారు. మన పాదిరి గారిని చూడగానే మన రాధమ్మ వెక్కి వెక్కి అడవటం మొదలుపెట్టింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగానే రాధమ్మ వాళ్ళ తల్లిదండ్రులని మల్లయ్య విసుక్కున్నాడు అని చెప్పి ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో మన పాదిరి గారు వాళ్ళను ఓదార్చినట్టే ఓదార్చి, మీకు ఈ శ్రమలు జరుగుతున్నాయి కానీ దీనివల్ల మీరు విశ్వాసంలో బలపడతారు, ఒక వాక్యం చూసి చదువుదామా అని బైబిల్ తెరిసి ఈ వాక్యం చదవడం మొదలుపెట్టాడు. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ వాక్యం చదివి మన పాదిరి గారు 2 విషయాలు చెప్పారు. అదేంటంటే, రాధమ్మ నీ కొడుక్కొచ్చిన అనారోగ్యము, నీ తల్లిదండ్రులు నిన్ను మళ్ళీ ఆ విగ్రహారాధన పద్ధతులను ఆచరించడానికి లాగడము ఈరోజు నీకు కలిగిన 2 శోధనలు. ఈ శోధనలు నువ్వు జయించావంటే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమ ఘనత కలుగుతుంది, కనుక నువ్వు ఈ విధంగా ఏడవకూడదు అని కొంచెం గట్టిగానే ఒక గద్దెంపిచ్చి పాస్టర్ గారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది విన్న మన రాధమ్మకి మనసు ఇంకా వికలమైంది. ఇంత కష్టంలో నేనుంటే ఈయనొచ్చి ఇంకో వాక్యం చెప్పి బెదరగొట్టెళ్తున్నాడు. అసలు ఈ పాదిరి గారు ఎవరు? మా తల్లిదండ్రులు నా కొడుకును చూడటానికి వస్తే వాళ్ళు తెలిసిన దాన్ని బట్టి ఏదో చేయడానికి పోతే ఈ మల్లయ్య వాళ్ళని తిట్టి పంపించిందే కాకుండా ఇప్పుడు ఈ పాదిరి గారు వచ్చి ఇదేంటో శోధన, మహిమ, దేవుడు ప్రత్యక్షం, ఏమిటి ఈ మాటలు? అసలు ఈ మాటలకి ఏమీ పొంతనే లేదు కదా. అసలు ఈ పాదిరి గారి చేతుల్లో నా భర్త ఇట్లా కీలుబొమ్మలా ఎట్లా అయ్యాడు? ఇందులో నా తప్పేమైనా ఉందా అని మన రాధమ్మ పలు విధాలుగా తనలో తనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది. అయినా ఈ ఊబిలోంచి బయటకు రావడం ఎలా అన్నది మన రాధమ్మకి తెలియనే లేదు. సరే, ఇట్లా అనారోగ్యం రాకపోతే మల్లయ్య పరిస్థితి బాగానే ఉండేది. పాపం అనారోగ్యం రాబట్టే కదా ఈ పరిస్థితి అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇంకోటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ అనారోగ్యం రాకపోయినా ఇంట్లో 2 పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి మల్లయ్య లాంటి కుటుంబంలో ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. జీతం పెరుగుతుందా చెప్పలేము. ఇలా ఖర్చులు పెరిగిపోయినప్పటికీ ఇప్పుడు వాళ్ళ పిల్లోడు కాలేజీకి కానీ వాళ్ళ అమ్మాయి కాలేజీకి కానీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా మన మల్లయ్య 1500 ఇవ్వటం మాత్రం తప్పదు. ఎందుకంటే అది దశమ భాగం, తనకు వచ్చే జీతంలో 1500 కట్టాల్సిందే. మీలో కొంతమంది ఈ మల్లయ్య కొంచెం పేదవాడు కదండి, పాపం అందుకనే ఇట్లా కష్టాలు పడుతున్నాడని అనుకుంటున్నారేమో. ఈ కష్టాలు మల్లయ్యకే కాదు, మహేష్కి కూడా. మహేష్కి 1 లక్ష రూపాయలు జీతం, ఆయనకు ఒక ఇల్లు, కారు, వెకేషన్కి వెళ్ళడానికి ఖర్చులు, ఇంటర్నెట్ ఖర్చులు, బోల్డ్ అని ఖర్చులు ఉన్నాయి.
తాను కూడా 10% అంటే 10,000 నెలకి చర్చికిస్తున్నాడు. ఇప్పుడు మన మహేష్ లెక్కలు చూస్తే 100,000 రూపాయలు సంపాదించే మహేష్ నెలకి 88,000 పైగా తన ఖర్చులకు పెట్టుకుని తర్వాత మిగిలిన దాంట్లో 10,000 చర్చికిస్తే ఆయనకి మిగిలేది 1,000 రూపాయలు మాత్రమే, 1,000 రూపాయలు చిల్లర. సో ఏదో పెద్ద జీతం వచ్చేవాళ్ళు దశంభాగం ఇచ్చినా సుఖంగా ఉంటారని మీరు ఎవరైనా మభ్యపడుతుంటే ఈ లెక్కలు మరొకసారి చూడండి. మన మల్లయ్య సంగతి, మన మహేష్ సంగతి కొంచెం పక్కన పెట్టి ఎంతో కష్టపడి సేవ చేస్తున్న మన పాస్టర్ గారు, అదే చర్చి బిజినెస్ ఓనర్ గారు, ఆయన కథ కొంచెం చూద్దామా? ఆయనకి దేవుడు ఏ విధంగా ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడో అది కూడా చూద్దాం కదా. ఇప్పుడు మన అయ్యగారికి మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. చిన్న చర్చే అండి, పెద్ద చర్చేం కాదు, 40 కుటుంబాలు. ఈ 40 కుటుంబాల్లో 20 కుటుంబాలేమో మన మల్లయ్య లాంటి కుటుంబాలు, 20 కుటుంబాలేమో మన మహేష్ లాంటి కుటుంబాలు. మన మల్లయ్య లాంటి కుటుంబాలు కుటుంబానికి నెలకి 1,500 చొప్పునిస్తున్నారు. అంటే 20 కుటుంబాల దగ్గర నుంచి మన అయ్యగారికి, అదే చర్చి బిజినెస్ ఓనర్కి 30,000 రూపాయలు దొరుకుతాయి మన మల్లయ్య లాంటి కుటుంబాల దగ్గర నుంచి. మహేష్ లాంటి కుటుంబాల దగ్గర నుంచి 10,000, 20 కుటుంబాలు అంటే 2,00,000. అంటే మన చర్చి బిజినెస్ ఓనర్కి నెల యొక్క ఫస్ట్ వీక్లో, ఇది దశంభాగం ఉండో ఫస్ట్ వీక్లోనే కట్టేయాలి, ఇది నెల ఫస్ట్ వీక్లోనే మన అయ్యగారికి నెలకి 230,000 రూపాయలు ముడుతున్నాయండి. దేవుడు ఎంతగా మన అయ్యగారిని ఆశీర్వదించారో మీరే చూడండి. సంవత్సరం అంతా కష్టపడి పనిచేసే మన మల్లయ్యకి 1 సంవత్సరంలో 6,000 రూపాయలు మిగులుతాయి. అదే మన పాస్టర్ అయ్య గారికి, అదే చర్చి బిజినెస్ ఓనర్ అండి, ఆయనకి 27,60,000 రూపాయలు మిగులుతాయి. ఇది సంగతి. ఈ పాదిరి గారికి, అదే చర్చి బిజినెస్ ఓనర్కి 40 కుటుంబాలు కాదు, 400 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ఆయన ఆదాయం ఎంతో తెలుసా? నెలకి 23,00,000, 2,76,00,000 రూపాయలు. మరి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో మన అయ్యగారిని చూడండి. ఇప్పుడు ఈ 400 కుటుంబాలు చేర్చడం కొంచెం కష్టం కదండి. అందుకనే కొంతమంది పెద్దయ్య గారులు, అదే పెద్ద చర్చి బిజినెస్ ఓనర్లు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పాదిరిని 10 మందిని అపాయింట్ చేసి ఇట్లాంటి చర్చిలు 10 నడుపుతారు. ఒక్క చర్చిలో 40 సభ్యులేనండి, 40 కుటుంబాలే ఉంటాయి. అట్లా చూసినా మన పెద్దయ్య గారికి 1 సంవత్సరంలో 2,76,000,000 మిగులుతాయండి. అందులో కొంచెం ఈ చిన్న చిన్న పాదిరి గారికి నెలకు 5,000 జీతం. అట్లా ఇచ్చినా కూడా ఎంత మన పెద్దయ్య గారికి దేవుని ఆశీర్వాదం ఎంతగా ఉందో మీరే చూడండి. మరి ఇదంతా విన్నాక చర్చి బిజినెస్ దేవుని సేవ అంటారా, లేకపోతే డబ్బులు వసూళ్లు చేసే వ్యాపారం అంటారా? మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు చర్చిల్లో దశంభాగం ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి వంక చూసుకునే మొండి ఘటాలు ఎవరన్నా ఉంటే మన పాస్టర్లు వాళ్ళని ఎట్లా లొంగదీస్తారో చూద్దాం. మన పాస్టర్లు ఏం చెప్తారంటే, దశంభాగం క్రమం తప్పకుండా ఇయ్యని వాళ్ళకి చాలా నష్టం ఉంది. ఆ నష్టం ఏంటంటే పరలోకానికి వెళితే వాళ్ళకి మణుగులతో పొదిగిన భవనాలు దొరకవు, చిన్న గుడిసెలు మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని సేవ కోసం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి కోసం ఎట్లాంటి త్యాగం చేయకుండా వాళ్ళు దర్జాగా ఈ లోకంలో బతికారు కాబట్టి పరలోకంలో వాళ్ళ ఫలము చాలా తక్కువ. ఇది మన పాస్టర్లు ఎవరన్నా దశంభాగం ఇవ్వడానికి వెనకంజ వేసే వాళ్ళకి చెప్పే మాటలు. ఒక కోతి ఇంకొక కోతికి పరలోకం ఆశ చూపించి పరలోకంలో నీకు 100 అరటిపండ్లు దొరుకుతాయని చెప్పి ఒక చిన్న అరటిపండు ముక్క కూడా తీసుకోలేదు. కానీ మన పాస్టర్ల చమత్కారమే చమత్కారం. మన మల్లయ్య, మన మహేష్ లాంటి వాళ్ళు నెలంతా కష్టపడి సంపాదించే డబ్బుల్లో వాళ్ళకి మిగిలిన దాంట్లో 75%కి పైగానే మన పాస్టర్లు, మన చర్చి బిజినెస్ ఓనర్సు ఎంతో చలాకీగా కాజేయగలుగుతున్నారు. ఈ విధంగా క్రైస్తవంలో ఇరుక్కుపోయిన మన మల్లయ్యలు, మన మహేష్లు
పరలోకం కలలకంటూ క్రమం తప్పకుండా దశంభాగాలు ఇచ్చి ఎన్నో ఆర్థిక సమస్యలు గుండా వెళ్తూ ఉంటే మన పాస్టర్లు మన చర్చ్ బిజినెస్ ఓనర్స్ మాత్రం ఇట్లాంటి వాళ్ళు ఇచ్చే దశంభాగాలతో సర్వభోగాలు ఈ భూమి మీదే అనుభవిస్తున్నారు. చూశారు కదండి మన మల్లయ్య కథ. సో దీన్ని బట్టి మీకు ఈ చర్చ్ యొక్క చక్ర వ్యూహం, ఈ దశంభాగం అనేది చర్చ్ యొక్క చక్ర వ్యూహం అనేది ఎట్లాగో మీకు అర్థమైందనుకుంటాను. నేను ఇది ఎందుకు ప్రజెంట్ చేస్తున్నానంటే మీలో చాలామందికి అసలు ఈ క్రిస్టియానిటీ గురించి ఎట్లాంటి అవగాహన లేకుండా ఈ బయట ఈ క్రిస్మస్ ట్రీలు, ఈ క్రిస్మస్ పాటలు, ఈ క్రిస్మస్ తాత, ఈ క్రిస్మస్ కేకులు ఇవన్నీ చూసి ఇదేదో చాలా బాగున్నట్టుంది, లోకల్కి వెళ్ళి అసలు ఏంటి కనుక్కుందామని కుతూహలంతో లోపలికి వెళ్ళి అట్లా ఆ విధంగా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇక బయటికి రాకుండా అందులోనూ ఇరుక్కుపోయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. నాకు తెలిసిన ఒక ఆయన చెప్పారు, ఆయన ఒక చర్చిలో మీటింగ్స్ జరుగుతూ ఉంటే అది ఒక టెంట్ పెట్టి మీటింగ్స్ చేస్తూ ఉంటే ఆయన అంట ఏదో సర్కస్ అనుకుని లోపలికి వెళ్ళారంట. అట్లా వెళ్ళిన మనిషి 40 సంవత్సరాలు ఆ చర్చిలోంచి బయటకు రాలే. ఆ 40 సంవత్సరాలు తనకు ఉన్నవన్నీ పోగొట్టేసుకుని ఎంతో ఏజ్ అయిపోయాక అసలు ఏంట్రా ఇందులో ఇరుక్కుపోయానని తెలుసుకునేసరికి ఆయనకు లైఫ్ అయిపోయింది, ఆరోగ్యము పాడైపోయింది, ఎన్నో నష్టాలు గుండా వెళ్ళారు. అట్లాంటి నష్టం జరగకూడదు అని అసలు దీని విషయం ఏంటి, నేను లోపల చూసిన విషయాల్ని మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా అందించాను. మీరు దీనివల్ల మీకు అసలు ఈ దశంభాగం అంటే ఏంటన్నది మంచి అవగాహన కలిగిందనుకుంటున్నాను. విల్ మీట్ అగైన్, స్టే ట్యూన్డ్, థ్యాంక్ యూ.